चुका लेकना भुजालु नलगे वरकु कांग्रेस पार्टी जेंडानु मोसिंदि मीरु कष्टकालंलो कांग्रेस पार्टी जेंडा मोसिनोल्लनि गुर्तु पेट्टुकुंटाम इयाल कष्टपड्डोल्लनु प्रभुत्वंलो आदुकुंटाम ఇంతకింత మీ రుణం తీర్చుకుంటాం అని చెప్పి అధ్యక్షుడిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఇంతకు ముందు ప్రవీణ్ చక్రవర్తి గారు ఒక మాట చెప్పారు, ఢిల్లీలో శాసనసభ రాజేంద్ర నగర్ శాసనసభ ఉప ఎన్నికలు వచ్చినాయి, అక్కడ అభ్యర్థిని పెట్టాలంటే ఏం చేయాలని పార్టీ ఆలోచన చేస్తున్న సందర్భంలో ప్రవీణ్ చక్రవర్తి గారు వివరాలు ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఒక కౌన్సిలర్, ఆమె పేరు ప్రేమలత, ఒక మహిళ. ఆ శాసనసభ నియోజకవర్గంలో అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ చేసినందుకు, ఆ డిజిటల్ మెంబర్షిప్ చేసి కష్టపడ్డందుకు కాంగ్రెస్ పార్టీ పిలిచి ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు ఆమె ఎన్నికలలో పోటీ చేస్తుందంటే మీ కష్టం వృధా పోదు. గతంలో గ్రామాలలో పనిచేస్తే మండల నాయకుడికి తెలవాలి, మండలాలలో పనిచేస్తే నియోజకవర్గ నాయకుడు చెప్పాలి, నియోజకవర్గాలలో పనిచేసే నాయకుల గురించి జిల్లా నాయకుడు చెప్పాలి, జిల్లా నాయకుల గొప్పతనం గురించి రాష్ట్ర నాయకులు చెప్పాలి, రాష్ట్ర నాయకుల గొప్పతనం గురించి ఢిల్లీకి పోయి పెద్దలకు చెప్పాలి, అధిష్టానానికి చెప్పాలి, హైకమాండ్కు చెప్పాలని పాత సాంప్రదాయం ఉండే. ఇవాళ ఎవరు చెప్పాల్సిన పని లేదు. కంప్యూటర్లో ఒక బటన్ నొక్కితే ఎవరి జాతకమేందో, ఎవరి పనేందో, ఎవరి పనితనమేందో, ఎవరు కష్టపడ్డారో, ఎవరు కష్టపడకుండా ఢిల్లీకి వచ్చి కథలు చెప్తున్నారో, ఒక్క బటన్ నొక్కితే తెలిసిపోతుంది ఇవాళ కార్యకర్తల కష్టం. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఇంట్లో కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నది. నువ్వు పేరు చెప్తే నీ ఊరు రాహుల్ గాంధీ చెప్తాడు, నీ ఊరు చెప్తే నీ పేరు రాహుల్ గాంధీ చెప్తాడు కంప్యూటర్ల కొట్టి. ఎందుకంటే ఈ బూత్ ఎన్రోలర్స్ని ఇవాళ పనిచేసిన వాళ్ళు ఎవరు ఎన్ని సభ్యత్వాలు చేసిండ్రు, ఎవరు ఏ మండలంలో ఎన్ని చేసిండ్రు, ఎవరు ఏ నియోజకవర్గంలో ఎక్కువ చేసిండ్రు, జిల్లాలు ఎవరు ఎక్కువ చేసిండ్రు, రాష్ట్రంలో ఎక్కువ ఎవరు ఎక్కువ చేసిండ్రు, దేశంలోని ఏ రాష్ట్రం ఎక్కువ చేసిందో మొత్తం లెక్కలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవాళ మన కష్టం అనేది అధిష్టానానికి ఎవరో చెప్పాల్సిన పని లేదు. మీ కష్టం ఆటోమేటిక్గా ఢిల్లీకి చేరుతుంది. ఇవాళ కష్టపడ్డోళ్ళని ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేయదు. ఇవాళ ఈ కష్టపడ్డోళ్ళని గుర్తు పెట్టుకుంటాం. కంప్యూటర్లో ఉన్నది, మేం చెప్పాలన్నా మేం చెప్పకపోయినా, మాకు నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ మాకు నచ్చకపోతే మేము దాచిపెడతామని మీకు అనుమానం ఉన్నా కంప్యూటర్ ఏది దాచిపెట్టదు, కంప్యూటర్ అందరికీ చెప్తుంది. ఇంతకుముందే సత్యం సేఠ్ గారు మొదటిసారి నన్ను కలిసినా అని అంటుండు, సత్యం సేఠ్ మర్చిపోయినామో, ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు సేఠ్ నేను కలిసిన. ఎన్నడు కలిసిన అంటే బస్సు యాత్రల వికారాబాద్లో సభ జరిగింది 2018 ఎన్నికల కంటే ముందు. నేను సత్యం సేఠ్ నా పక్కన కూర్చున్నాడు వికారాబాద్లో బస్సు యాత్ర సందర్భంగా. నేను సత్యం సేఠ్తో మాట్లాడిన మర్చిపోయినాం, సత్యం సేఠ్ గుర్తు పెట్టుకోవాలి. సత్యం సేఠ్ ఇవాళనే కలిసిన సార్, ఇవాళనే నా ఖాతా తెలిసింది అంటున్నాడు. నేను ఒకసారి కలిస్తే మర్చిపోను సేఠ్. బస్సు యాత్రలో నువ్వు నా పక్కన చంద్రశేఖర్, చంద్రశేఖర్ పక్కన నువ్వు కూర్చున్నావు, నేను నీతో మాట్లాడినా నువ్వు మర్చిపోయినట్టున్నావు, అవునా? నిజమా కాదా? కాబట్టి అట్టేం లేదు మరి. కాబట్టి నాకు కార్యకర్తల్ని కష్టపడేటోళ్ళని గుర్తుపెట్టుకునే అలవాటు, నాయకులు మర్చిపోతుంటాను అప్పుడప్పుడు, కానీ కార్యకర్తలను మర్చిపోను నేను. అందుకే ఈ పార్టీని కార్యకర్తల పార్టీ చేసిన. నేను వచ్చినాక బూత్ ఎన్రోలర్స్ ఎవరైతే అత్యధికంగా చేసిండ్రో రాష్ట్ర నాయకులు ఎప్పుడు రాహుల్ గాంధీతో ఫోటో దిగేది? నేను డిజిటల్ మెంబర్షిప్ చేసిన వాళ్ళను, సామాన్య కార్యకర్తలను రాహుల్ గాంధీ దగ్గర తీసుకొని పోయి ఫోటోలు తెప్పించిన, అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? రాహుల్ గాంధీ గారు పరశురామ్ వాళ్ళు కూడా వచ్చి రాహుల్ గాంధీ గారితో, సుధాకర్ రెడ్డి, పరశురామ్ వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి రాహుల్ గాంధీతో ఫోటో దించి, ఇంతకుముందు ఎవరు దిగేది? పిసిసిలు, సిఎల్పిలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పోయి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారితో ఫోటో దిగేది. కానీ నాయకులు ఎట్లయినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఫోటోలు దిగుతారు. కాబట్టి కష్టపడ్డ కార్యకర్తలు ఫోటోలు దింపాలని రాహుల్ గాంధీ గారు 4 గంటలు టైం ఇస్తే నాకు కుదరదు, 48 గంటలు కావాలని 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో పెట్టిన. గాంధీ భవన్కి వచ్చిండు, గాంధీ భవన్లో రోజంతా ఉన్నాడు, ప్రతి నాయకుడిని కలిసిండు, సభ్యత్వాలు చేసిన కార్యకర్తల్ని కూడా రాహుల్ గాంధీ గారు కలిసి ఫోటో దిగిండ్రంటే గత సంస్కృతికి ఇప్పటి సంస్కృతిలో మార్పు వచ్చింది. ఇది కార్యకర్తలు గుర్తు పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉన్నది. వేదిక మీద ఉన్న మా పెద్ద నాయకులకు కూడా నా సూచన ఒక్కటే,
ఇక గతంలో జరిగిన విధానం ఇప్పుడు ఉండదు. ఇప్పుడు కష్టపడితేనే గుర్తింపు ఉంటుంది, కష్టపడితేనే పదవులు వస్తాయి, కష్టపడ్డ వాళ్ళనే మేము ముందల పెట్టుకొని నడుస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, దీంతో పాటు రేపు ఎన్నికలు గెలవాలంటే ఆశామాసి కాదు. ఎదురుగున్నోడు మాయమాటలు చెప్పేటోడు, తులవో పలమో ఇచ్చేటోడు, ఆపో ఫుల్లో పోసేటోడు, అన్ని రకాల దొంగదందాలు లంగమాటలు అన్ని తెలిసినోడు, మాయల పక్కిరోడు మన ఎదురుగున్నాడు. మాయల పక్కీర్తో మనం పోటీ వాడి గెలవాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి, నిత్యం కష్టపడాలి. మనకు మాయమాటలు చెప్పేది శాత కాదు, మందు పోసేది మన వల్ల కాదు. ఎందుకనంటే వాని దగ్గర మూటలు ఉన్నాయి, ముఠాలు ఉన్నాయి, మందిని ముంచిన సొమ్ము కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇక మనకు ఉన్నది ఒకటే ఒక ఆస్తి, కార్యకర్తల ఆస్తి. కార్యకర్తల కష్టం, కార్యకర్తల రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి పేదల దగ్గరికి పోయి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ నాయకత్వంలో పేదల్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ గతంలో ఆదుకున్నదో భవిష్యత్తులో ఏ విధంగా ఆదుకోబోతున్నో, మన వరంగల్లో మనం చేసుకున్న రైతు డిక్లరేషన్, రైతు సంఘర్షణ సభ ద్వారా రైతు డిక్లరేషన్ చేసుకున్నాం. ఇవాళ రైతు రచ్చబండ పేరు మీద గ్రామాలకు వెళ్తున్నాం, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఒకే దెబ్బకు చేస్తామని చెప్పినాం. ఇది రైతు పేదోళ్ళకి చెప్పాలి. రైతు బంధు పథకం వాడు రద్దయితుందని చెప్తున్నాడు. ఇందిరమ్మ భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పినాం. ఉపాధి హామీ కూలీలకు కూడా తప్పకుండా సంవత్సరానికి 12,000 రూపాయలు మనం ఇస్తామని చెప్పినాం. ఇవాళ ధరని వచ్చింది, మన బతుకులల్లా మన బతుకులతో కేసీఆర్ దందాలు చేస్తున్నాడు. అసలోని భూమి పోయింది, విరాసత్ భూమి పోయింది, తండ్రి నుంచి వారసత్వం భూమి వస్తే పిల్లల పేరు మీద చేద్దామంటే ధరణి పోర్టల్ అవకాశం లేదు. ఎప్పుడో 40-50 ఏళ్ల కింద అమ్ముకొని పోయినోని పేరు ఇవాళ మళ్ళీ ధరలీలా కనిపిస్తే వాడు వెనుకకు వచ్చి వాడు సగం ధరకు అమ్ముకొని పోయి ఊర్లో పంచాయతీలు పెడుతున్నాడు. అన్నదమ్ములకు పంచాయతీ, ఆలిమొగలకు పంచాయతీ, తండ్రి కొడుకులకు పంచాయతీ, దాయాదులకు పంచాయతీ, ఊరు నిండా పంచాయతీలు పెట్టి ధరణి తెచ్చి మన నెత్తి మీద పెట్టిండు. అందుకే కాంగ్రెస్ రాగానే ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి మనం ఇవాళ చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ మంచి పనులు చేయాలంటే రైతు కమిషన్ పెడతామన్నాం. ఏ రైతు కష్టం వచ్చినా మెజిస్టీరియల్ పవర్స్ తోని రైతు కమిషన్ పెట్టి రైతు ఒకవేళ ఇత్తనాలు అయితే నష్టం వస్తే ఇత్తనాల కంపెనీలను కంపెనీ యజమానులను జైల్లో పెట్టించడానికి రైతు కమిషన్ తెచ్చినాం. పండించిన పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మోసం చేస్తే గల్లా పట్టుకొచ్చి రోడ్డు మీద నించోబెట్టుకోవడానికి నించోబెట్టడానికి ఇవాళ రైతు కమిషన్ను తీసుకొస్తున్నాం. ఇన్ని రకాలుగా ఇవాళ ఓట్లు 1960 అని అంటే 1400 కూడా కొనేటోళ్ళు లేడు. ఇవాళ కందులు మన ప్రాంతంలో ఎక్కువ పండిస్తాం. కొడంగల్ తాండూరు పరిగి ఈ ప్రాంతంలో కందిపప్పే దేశానికంత సరఫరా అవుతుంది. ఎవరైనా మంచి పప్పన్నం తినాలంటే తాండూరు పప్పు కొనుక్కోపోవాలి అని అంటారు. అట్లాంటి కందులు ఈ ప్రాంతంలో పండిస్తే కొనటోళ్ళు లేక కొన్న తాలు పేరు మీద తుట్టి పేరు మీద మన కొంపలు ముంచే కాడికి తెచ్చారు కాబట్టి ఇవాళ ఒట్లు కొనాలంటే 2,500 కందులు కొనడానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ఇవాళ మనం ప్రతి పంటకు అటు మిర్చి కానీ పత్తి కానీ సోయాబీన్ కానీ పసుపు కానీ ఎర్రజొన్నలు కానీ పచ్చజొన్నలు కానీ కందులు కానీ వడ్లు కానీ ఇవన్నీ కూడా రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనాలని ఇవాళ ఏ ధర కొంటామో ప్రతి పంట మనం స్పష్టంగా ప్రజలకు ముందే చెప్పినాం.